Hi children, welcome to my YouTube channel. Iroz manam third chapter understanding quadrilaterals exercise number 3.1 question number first and second nechukuntamu. Deeni mundu introduction video undi, evarikanna kavalante mundu introduction video chudandi, aa tarvate ivi follow avandi. So deentlo vachi first problem dantlo vachi ila figures icharu. Figures ichi you have to classify each of them on the basis of the following ani ichadu classify cheyman adugutunadu ante simple curve enti simple closed curve polygon convex polygon concave polygon veetillo evi ani adugutunnadu anamata simple curve ante manam pen petti pen ettakunda elagaina raayochu curves aina raaskovochu line segments aina raayochu elagaina ఉండొచ్చన్నమాట. ఇలాంటి వాటిని సింపుల్ కర్వ్స్ అంటారు. సో దాంట్లో ఫస్ట్ ది సింపుల్ కర్వ్ అది పెన్ ఇక్కడ పెట్టి ఇలా 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 గీసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అవుతుంది. సో ది సింపుల్ కర్వ్. సెకండ్ది కూడా అంతే, ఇలా ఇలా గీసేయచ్చు. సో సెకండ్ది కూడా సింపుల్ కర్వే. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ పెట్టాను, తర్వాత మళ్ళీ పెన్ తీసి మళ్ళీ ఇంకో సర్కిల్ గీయాలి కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఈ లైన్ సెగ్మెంట్స్ కట్ అవుతుంది కాబట్టి ఇది కూడా సింపుల్ కర్వ్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇలా ఇలా గీసుకుంటూ వస్తే ఇక్కడతో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కు వచ్చేసారు. సో దిస్ ఇస్ ద సింపుల్ కర్వ్. సో ఫిఫ్త్ వన్ ఇస్ ద సింపుల్ కర్వ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇలా రాసి ఇలా రాసి ఇలా అని ఇలా అనొచ్చు. సో పెన్ ఎత్తకోకుండా దీన్ని రాయొచ్చు కాబట్టి ఇది కూడా సింపుల్ కర్వే. నెక్స్ట్ సెవెంత్ ఇలా స్టార్ట్ అయ్యి లైన్ సెగ్మెంట్స్ రెండు గీసిన తర్వాత ఈ సర్కిల్ గీశాను. సో ఇది కూడా సింపుల్ కర్వే. నెక్స్ట్ ఎయిత్ చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ గీయడం, తర్వాత ఒక లైన్, మళ్ళీ సర్కిల్. ప్రతిసారి నేను పెన్ ఎత్తి గీస్తున్నాను కాబట్టి ఇది సింపుల్ కర్వ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చి సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అన్నాడు. క్లోజ్డ్ అంటే మూసేసినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ది సెకండ్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇవన్నీ కూడా క్లోజ్ అయ్యే ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ అయ్యి లేవు కాబట్టి ఇవి కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ కిందే వస్తాయి. ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్. నెక్స్ట్ పాలిగాన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్స్ తోనే ఏర్పడాలి, ఇలా ఓన్లీ లైన్ సెగ్మెంట్స్ తోనే ఉంటే దాన్ని పాలిగాన్ అంటారు. సో లైన్ సెగ్మెంట్స్ తో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ది ఉంది పాలిగాన్ చూడండి, ఇవన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్. సెకండ్ది కూడా లైన్ సెగ్మెంట్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ పాలిగాన్స్. మిగతా అవన్నీ కూడా ఇది సర్కిల్స్, ఇది ఇలా కట్ అవ్వకూడదు. సో ఇక్కడ సర్కిల్స్, ఇక్కడ రెండు సర్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా కర్వ్ ఉంది, ఇక్కడ ఇక్కడ టూ కర్వ్స్ ఉన్నాయి, ఇవి రెండు సర్కిల్స్ కదా. సో ఈ రెండే పాలిగాన్స్. నెక్స్ట్ కాన్వెక్స్ పాలిగాన్ అని అడిగాడు. కాన్వెక్స్ పాలిగాన్ అంటే బయటకు ఉండాలి, వర్టిసిస్ బయటకు ఉండాలన్నమాట. ఇది ఉంది దీనికి బయటికి, ఇక్కడ బయటికి, ఇక్కడ బయటికి, ఇక్కడ బయటకు ఉంది. సో ఇది కాన్వెక్స్ పాలిగాన్. సో సెకండ్ వన్ ఇస్ ద కాన్వెక్స్ పాలిగాన్. కాన్ కేవ్ పాలిగాన్. కేవ్ అంటే ఏంటి, గుహలాగా అనమాట. ఇలా గుహ కదా, గుహ ఎలా ఉంటది, ఇలా ఉంటది. సో ఇలా ఉండాలి. సో ఇక్కడ చూడండి, వర్టిసిస్ అనేది కంపల్సరీగా ఒకటి లోపల ఫామ్ అయింది, దీన్ని కాన్కేవ్ పాలిగాన్ అంటారు. ఫస్ట్ వన్ ఇస్ ద కాన్కేవ్ పాలిగాన్. సెకండ్ ప్రాబ్లం వచ్చి హౌ మెనీ డయాగోనల్స్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ అని ఇచ్చాడు. ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటర్లు, ఏ రెగ్యులర్ హెగ్జాగోన్, ఏ ట్రయాంగిల్, వీటిల్లో డయాగోనల్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఏర్పడతాయి అని అడుగుతున్నాడు. అయితే సో ఏ బిసిడి అనేది కాన్వెక్స్ క్వాడ్రిలేటర్. ఈ కాన్వెక్స్ క్వాడ్రిలేటర్లో మనం ఎన్ని డయాగోనల్స్ గీయొచ్చు, ఏ నుంచి సికి ఒకటి గీయొచ్చు, అలాగే బి నుంచి డి కానీ డి నుంచి బి కానీ ఒకటి గీస్తాం. సో ఎన్ని డయాగోనల్స్ ఏర్పడ్డాయి అంటే టూ డయాగోనల్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ ఎర్రెగ్యులర్ హెక్సాగోన్ కి ఎన్ని డయాగోనల్స్ గీయొచ్చు అన్నాడు. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే మనం ఏ టు సి
తర్వాత దీనికి ఎదురుగా ఉన్నది a టు d నెక్స్ట్ a టు e ఇక్కడ 3 అయిపోయింది నెక్స్ట్ b దగ్గర నుంచి తీసుకుంటే 1 2 3 3 డయాగోనల్స్ అయిని నెక్స్ట్ c దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఎన్ని అయిని 2 డయాగోనల్స్ c పాయింట్ దగ్గర నుంచి 2 డయాగోనల్స్ గీశారు d నుంచి ఇక్కడ ఒకటే అయిపోయింది ఈ డయాగోనల్ ఒకటన్నమాట d నుంచి ఒక డయాగోనల్ గీసుకోవచ్చు మొత్తం ఎన్ని మొత్తం 9 ఎన్ని డయాగోనల్స్ గీయొచ్చు ఏ రెగ్యులర్ హెక్సాగన్ లో 9 డయాగోనల్స్ గీసుకోవచ్చు నెక్స్ట్ c పార్ట్ లో సారీ c లో ఏ ట్రయాంగిల్ ట్రయాంగిల్ కి ఎన్ని డయాగోనల్స్ గీయొచ్చు అన్నాడు అసలు ఇక్కడ డయాగోనల్స్ గీయడానికి ఇవి కార్నర్స్ కావాలి కదా లేవు సో ఇక్కడి నుంచి గీస్తే మళ్ళీ ఇక్కడ లైన్ మీదకి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ దీనికి a కి ఈ రెండు దగ్గర ఉన్నాయి b కి ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి c కి a ను b ను పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ గీయడానికి డయాగోనల్స్ ఏమీ లేవు కాబట్టి ట్రయాంగిల్ హాస్ ఏ జీరో డయాగోనల్స్ సో అర్థమైంది అనుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ